नमस्ते वेलकम टू हेचम टीवी। करोना प्रलय सृष्टिस्तोंदी మనుషుల్ని చంపుకు తింటోంది, బంధాలు అనుబంధాలన్న మాట లేకుండా బలి తీసుకుంటోంది, అందకు ముందెన్నడూ లేని విధంగా ఆగం చేస్తోంది, అటు కుటుంబాలను ధ్వంసం చేస్తూ ఇటు బతుకు భరోసా లేకుండా కాటేస్తోంది। ఏప్రిల్ నెలలో కరోనా రేపిన కల్లోలం దేశంలో భయానికి పరాకాష్ఠగా మారింది। కరోనా అంటే జనం హడలిపోయేలా చేస్తోంది। అయితే మొదటి వేవ్ లో లాక్ డౌన్ తో కరోనా కొంత అదుపులోకి వచ్చినా తాజాగా మాత్రం సేమ్ టు సేమ్ సునామీలో సునామీలా విరుచుకుపడుతోంది। దేశ ఆరోగ్య వ్యవస్థను బట్టలిప్పదీసి ప్రపంచం ముందు నగ్నంగా ఆవిష్కరించింది। ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వైద్య వ్యవస్థను కరోనా ఉపద్రవం ఉలికిపాటుకు గురిచేసింది। కరోనా వస్తే మామూలు జ్వరం అన్నారు, పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారు, కానీ అది ఇప్పుడు ప్రాణాలు తోడేస్తోంది। కరోనా అంతలా రెచ్చిపోతుంటే అణచివేయాల్సిన యంత్రాంగాలు చోద్యం చూస్తున్నాయి। సామాన్యుణ్ణి మీ చావు మీరు చావండని ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి। 4 లక్షల కేసులు, 3.5 వేల మరణాలు, ఇది కేవలం రికార్డుల్లో నమోదైన నెంబర్ మాత్రమే। వచ్చే రోజుల్లో కరోనా విలయం సృష్టిస్తుందంటూ వస్తున్న వార్తలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి। ఓవైపు ఆక్సిజన్ లేదు, మరోవైపు బెడ్లు లేవు, ఇంకోవైపు మందులు అందుబాటులో లేవు, కరోనా ఉద్ధృతి ఇంకెన్నాళ్ళు ఉంటుంది, ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, వైరస్ ని ఎలా అడ్డుకోవాలన్న దానిపై ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు గారితో మాట్లాడదాం। నమస్తే సర్। నమస్తే అండి। సర్ చెప్పండి, ఇప్పటికే కరోనా ట్రాజెడీలో ఉన్నాం, కరోనా ఇప్పుడు దేశాన్ని అయితే చిన్న భిన్నం చేస్తోంది, సామాన్యుని ముప్పు దిప్పలు పెట్టేస్తుంది, వైద్యం ఎలా అందుతుందో కూడా అర్థం కాని దుస్థితిలో జనం పడిపోయేలా చేసింది, అయితే కరోనా తాజాగా ఉన్న సిచ్యువేషన్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే కరోనా సెకండ్ వేవ్ ఒకప్పుడు యూరోప్, ముఖ్యంగా జర్మనీ గాని ఇటలీ గాని ఉండి, బ్రిటన్ గాని ఉండి, అదే విధంగా అమెరికా, యుఎస్ఏ ఎలా కుదిపేసిందో, అంటే బాగా అభివృద్ధి చెంది ధనవంతమైన దేశాలు, ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉన్న దేశాలనే కుదిపేసింది। ఇప్పుడు సెకండ్ వేవ్ దురదృష్టవశాత్తు మనకు రావటం, మనకున్న భౌగోళిక పరిస్థితులు, అదేవిధంగా మన జనాభా, మన జన సాంద్రత, మనకున్న అలవాట్లు, మనకు మన జనాలకు ఉన్న ఆరోగ్యం మీద అవగాహన, అలాగే ఉన్న వైద్య వ్యవస్థ, ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు ఒక ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్ ఉన్నాం, ఒక ఎమర్జెన్సీలో ఉన్నాం। ఏ దేశమైనా కానీ 135 కోట్ల దేశ జనాభా ఉన్నప్పుడు పాండమిక్ కొత్త వేరియంట్స్తో వేగంగా వ్యాప్తిన దశలో ఎవరైనా తట్టుకోవడం కష్టం। చిన్న దేశాలు బాగా ఆర్థికంగా ఉండి పటిష్ట వైద్య వ్యవస్థ ఉన్న ఇటలీ మొదటి వేవులను, రెండును అసలమైంది। సో దాన్ని బట్టి చూస్తే మనం ఇప్పుడు ఒక భయంకరమైన పరిస్థితి చూస్తున్నాం। అయితే మనం ఈ ప్రజలను భయపెట్టకుండా ఉన్న పరిస్థితి వాళ్ళు ఏం చేయాలని చెప్తూ ఉండాలి। అయితే ఇప్పుడు మనకేంటంటే, మనకున్న ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఇది వేగంగా వ్యాప్తి చెందుతోంది, అదేవిధంగా ఫస్ట్ వేవ్ కాకుండా సెకండ్ వేవ్లో మధ్య వయసు వాళ్ళని ఇది కబలిస్తోంది, అదేవిధంగా ఒబీస్గా ఉన్న వాళ్ళని, అంటే ఉబకై ఉన్న వాళ్ళని కూడా ఇది ఎక్కువగా బాధ పెడుతోంది, మరణాల సంఖ్య ఎక్కువ అవుతుంది, ఎందుకంటే కేసు సంఖ్య ఎక్కువైంది, మరణాల శాతం అంటే కేసు ఫెటాలిటీ రేటు తక్కువ ఉన్నా సరే ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే అయినా కానీ మన దేశంలో ఎక్కువ జనాభా కాబట్టి, ఎక్కువ కేసు వస్తున్నాయి కాబట్టి సంఖ్య ఎక్కువ ఉంటుంది, దానివల్ల మన ఆర్థిక వ్యవస్థ కావచ్చు, మన వైద్య వ్యవస్థ కావచ్చు, ఇతర వ్యవస్థలు దెబ్బతింటున్నాయి। సో దీనికి మనం సేఫ్ గా బయటపడొచ్చునైతే కొంచెం బరువు మోయలైన వారు కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు వస్తున్నారు, బతుకులకు మాత్రం కరోనా గ్యారంటీ ఇవ్వడం లేదు, వైరస్ ఎందుకు అంతలా పెరిగిపోయి జనాలను చంపేస్తుంది అంటారు? ఇప్పుడు ఒక విషయం మీరు మీడియా గమనించాలి, 90% ప్రజలకి ఇది మైల్డ్ గా ఉంటుంది, హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అది కార్పొరేట్ ఆసుపత్రి కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, మిగతా 10% మందిలో కొంతమందికి ఆక్సిజన్ తగ్గటం వల్ల హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు, అందులో దాదాపు 25% మందికి, అంటే హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళలో దాదాపు 25% మందికి ఇంటెన్సివ్ కేర్ అవసరం। దురదృష్టం కొద్దీ గ్రామ ప్రజలు, అమాయకులు డయాగ్నోస్ ఆలస్యం కావటం వల్ల హ్యాపీ హైపోక్సియా, అంటే ఆక్సిజన్ తక్కువ ఉన్నా సరే సింప్టమ్స్ ఉండవు, అటువంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేయటం వల్ల దురదృష్టం కొద్ది వాళ్ళు రెస్పిరేటరీ ఫెయిల్యూర్తో వస్తున్నారు, వారికి వెంటిలేటర్ అవసరం, వారికి స్టెరాయిడ్స్, ఇమ్యూన్ మాడ్యులేటర్స్, ఈలోగా ఇన్ఫెక్షన్ వచ్చి వారికి బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, ఇంటెన్సివ్ కేర్, ఇవన్నీ కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది। అంతేగాని ప్రతి పేషెంట్కి లక్షలు అవుతుందని, ప్రతి పేషెంట్ భయపెట్టడం భావ్యం కాదు మీడియా, ఇప్పుడు ఎలా ఉందంటే కరోనా వస్తే లక్షలు ఖర్చు పెట్టాలనే భావాన్ని మనం కలిగించే ప్రజలు, అది కరెక్ట్ కాదు। మీరు చూస్తే 90% మందికి కేవలం 200-300 రూపాయలు ఏమవుతుంది, కొంతమంది ఖర్చు ఎక్కువ అవుతుంది, దాన్ని మనం లోప్ చేసి చాలామంది భయపెడుతున్నాం, ఇది కరెక్ట్ కాదు।
అది కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తే గాంధీలో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో వెంటిలేటర్స్ ఉన్నాయి 600 వెంటిలేటర్స్ అక్కడ డాక్టర్స్తో మాట్లాడారు అదే ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్స్ ఉన్నాయి కానీ ప్రజలు పోవట్లేదు ఇప్పుడిప్పుడు వెళ్తున్నారు అదేవిధంగా అనేక కేంద్రాల్లో ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అందరూ హైదరాబాద్ పరిధికి వస్తున్నారు కరెక్ట్ కాదు మైల్డ్ టు మోడరేట్ అసిమ్టమాటిక్ పేషెంట్స్ జిల్లా కేంద్రాల్లోనూ మండల కేంద్ర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఎవరైతే సీరియస్ అవుతారో వాళ్లే పెద్ద హాస్పిటల్స్ రావాలి సో అలా రావటం వల్ల ఏమవుతుందంటే పెద్ద హాస్పిటల్ బర్డెన్ తగ్గుతుంది పెద్ద హాస్పిటల్స్లో గాంధీ కావచ్చు ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్లో కేవలం సివియర్ కేసెస్ క్రిటికల్ కేసు ట్రీట్ చేస్తే మనం న్యాయం చేసి మనం అవుతాం అయితే సార్ కరోనా వచ్చిన వాళ్ళు గుండె పగిలి చనిపోతున్నారు అంటున్నారు ఎందుకు ఇలా జరుగుతోందని అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీడియా అనేక ఛానల్స్ ఉండటం వల్ల ప్రతి వార్తని కొంచెం సెన్సేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఇందాక నేను మీడియాతో మాట్లాడాను గుండె అటాక్స్ వస్తున్నాయా హార్ట్ అటాక్ పది పదే కొచ్చుకొచ్చి అడుగుతున్నారు క్వశ్చన్స్ అలా వద్దు కరోనాలో జబ్బు వచ్చిన వారిలో 1.5% మంది అది సీరియస్ వల్ల చనిపోతున్నారు మిగతా చాలా మందికి మైల్డ్గా వచ్చిపోతుంది ఇంతమంది చూశారు అత్యంత ప్రముఖమైన వ్యక్తులకు కూడా ఏ మందులు లేకుండా ఏమవుతుంది అది గమనించాలి ఆ కొన మొదలుపెట్టి సీరియస్ కొన్న పేషెంట్స్ని మనం చూపిస్తూ దాన్ని బ్లోప్ చేస్తే ప్రజల్లో వాళ్ళ మనోధైర్యం దెబ్బతింటుంది ఆల్రెడీ చాలామంది మానసికంగా దెబ్బతింటున్నారు కరోనా ఎక్కువైంది అనేక లక్షల సంఖ్యలో కేసు ఉన్నాయి దాంట్లో సందేహమేమీ లేదు మన ఆరోగ్య వ్యవస్థ ఇబ్బందిలో ఉందని అంటే సందేహం లేదు ఎందుకంటే ఇది ఒక అనుకోని ఎక్స్ట్రానరీ సిచ్యువేషన్ రెండవ వేవ్ తప్పకుండా మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ప్రభుత్వాలలో ఇది తప్పకుండా ముందే ఆలోచించి ముందు చర్య చాలా తీసుకుంటే బాగుండేది కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇతర ప్రభుత్వం కానీ అన్ఫార్చునేట్లీ మన ఫస్ట్ వేవ్ తగ్గింది మనకు మళ్ళీ రాదు మనకి ఇమ్యూనిటీ ఉంది అనుకున్నారు అది ఒక విధంగా మనం దెబ్బతీసింది దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు అకస్మాత్తుగా ఇప్పుడు చూస్తే మన దేశం దాదాపు 400,000 కేసులు అఫీషియల్ ఎక్కడ ప్రకారం వస్తున్నాయి అఫీషియల్గా అనధికారికంగా చాలా ఎక్కువ ఉండొచ్చు మరణాలు కూడా మనం ఇప్పుడు ప్రపంచంలో టాప్లో ఉన్నాం ఇంకా అధికారికంగా ఇంకా అనధికార లెక్కల ప్రకారం ఇంకా ఎక్కువ ఉండొచ్చు అయితే ఈ దీనిలోంచి బయటపడాలంటే మనం ప్రజలకు ధైర్యం చెప్పాలి అందరం కలిసి కృషి చేయాలి వైద్య సిబ్బందితో సహా మీడియా కానివ్వండి రెవెన్యూ సిబ్బంది కానివ్వండి పోలీస్ సిబ్బంది కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి అందరూ కలిసి పనిచేయాలి ప్రజల్లో ధైర్యం పెంపొందించాలి చైనాలో లాగా బ్రిటన్ లాగా మనం తాత్కాలిక హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలి ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో మనం తాత్కాలికంగా మైల్డ్ టు మోడరేట్ కేసెస్కి ట్రీట్మెంట్ ఇచ్చేట్టుగా హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కేవలం సీరియస్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చేట చేయాలి అదేవిధంగా వెంటిలేటర్స్ మనం దిగుమతి చేసుకోవాలి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలి ఎందుకంటే రాను 2-3 వారాల్లో మనం ఇంకా భయంకర పరిస్థితి ఎదుర్కోబోతున్నాం ఇప్పటికే మనకి ఆక్సిజన్ బొటాబొటిగా సరిపోతుంది ఇంకా ఎక్కువ పేషెంట్లు వస్తే మనకు ఆక్సిజన్ సరిపోదు అదే వెంటిలేటర్స్ కూడా ఆల్రెడీ మనకి కొరత స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ గమనించి ప్రభుత్వాలు కానివ్వండి ఇతర సంస్థలు వెంటనే మనం వెంటిలేటర్ని అవసరమైతే వైద్య సిబ్బందిని కూడా మనం ఇతర దేశాల నుంచి రప్పించుకోవాలి లేకపోతే మనం ఇతర దేశాలలాగా అనేక గడ్డు సమస్యలు ఎదుర్కోబోతున్నాం అయితే సార్ కరోనా రోగుల్లో ఊపిరి ఆగిపోయేలా పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే కరోనా వచ్చింది వాళ్లకు తెలియకపోవడం వల్ల అంటారా లేదంటే రోగుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుందంటారా ఇందులో రెండు సమస్యలు ఉన్నాయి రెండవ వేవ్ లో సింప్టమ్స్ మైల్డ్గా ఉంటున్నాయి కొంతమందికి కడుపు నొప్పి అంటే శ్వాసకు సంబంధం లేదు ఆ సింప్టమ్ కొంతమందిలో జస్ట్ ఒళ్ళు నొప్పులు కొంతమంది నీరసం మాత్రమే జ్వరం లేకుండా కొంతమంది జలుబులా రావడం ఫస్ట్ వేవ్లో మనకి జలుబు ఎక్కువ లేదు ఫస్ట్ గొంతు నొప్పి ఎక్కువ వచ్చేది ఇలా వచ్చినప్పుడు చాలామంది మామూలు తప్పులే అని ముఖ్యంగా గ్రామ ప్రజలు అమాయకులు నిర్లక్ష్యం ఇస్తున్నారు రెండవ సమస్య ఏంటంటే ఫస్ట్ వేవ్లో దాదాపు సీరియస్ కావడానికి 10 రోజులు పట్టేది ఇప్పుడు దాదాపు 2-3 రోజుల్లోనే వాళ్ళు సీరియస్ అవుతున్నారు ఆక్సిజన్ శాతం ఇందాక ఒక పేషెంట్ వచ్చారు అతను మామూలుగా ఉన్నాడు ఆక్సిజన్ శాతం 70% ఉంది అంటే హ్యాపీ ఆక్సిజన్ అంటూ అంటే ఈ జబ్బులో రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినా సరే వారు ఆరోగ్యంగాను ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటారు వారు అకస్మాత్తుగా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ క్రిపేషన్ కనిపిస్తుంటారు సో ప్రజలు ముఖ్యంగా మనం ఎడ్యుకేట్ చేసింది అంటే మీడియా ద్వారా ఏ మాత్రం లక్షణం ఉన్నా సరే అంటే శ్వాసకు సంబంధించిన లక్షణాలు కాకుండా మీకు ఒళ్ళు నొప్పి ఉన్నా సరే జ్వరం ఉన్నా సరే జలుబు ఉన్నా సరే లూజ్ మోషన్స్ అంటే డయోరియా ఉన్నా సరే వెంటనే మీరు కోవిడ్ అని అనుమానించాలి ఒక విధంగా చెప్పాలంటే ఏ సింప్టమ్ ఉన్నా సరే మీకు ఆ సింప్టమ్ సిల్లీగా ఉండొచ్చు సింపుల్గా మైల్డ్ సింప్టమ్ కావచ్చు మీరు కరోనా అని అనుమానించి ఈ కాలంలో తప్పకుండా డాక్టర్ని సంప్రదించి టెస్ట్ చేయించుకోవాలి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు 2-3 రోజుల నిర్లక్ష్యం కూడా మీ ప్రాణాన్ని ఒకసారి కబలించి వేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గ్రామ ప్రజలు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవాలి అదేవిధంగా ఎక్కడ వ్యాక్సిన్ దొరికితే
ఇప్పుడు దురదృష్టం కొద్దీ వ్యాక్సిన్ కొరత ఉంది. వ్యాక్సిన్ దొరకగానే నిర్లక్ష్యం చెప్పిన అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి. అదేవిధంగా ముందే స్టెరాయిడ్స్ వాడకూడదు, ముందే సిటీ స్కాన్ చేయించుకోకూడదు. మీ డాక్టర్ సలహా మేరకే ఆ మందులు వాడాలి. ఇంకొక విజ్ఞప్తి అయిన ప్రజలందరూ కూడా మందులు ముందే కొనుక్కొని దాచుకుంటున్నారు. అలా చేయటం వల్ల ఇతర పేషెంట్స్ మందు దొరక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇవి గమనించి ప్రజలు ఆరోగ్య సూత్రాలు తప్పకుండా పాటించాలి. ఫస్ట్ వేవ్ లాగానే సెకండ్ వేవ్లో మీకు మీరు మీ లాక్డౌన్ విధించుకోండి. మీరు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోండి, మాస్క్ ఎలవెలా ధరించండి, సామాజిక దూరం పాటించండి, వ్యాక్సిన్ వేయించుకోండి. ఓవర్ క్రౌడింగ్ అంటే గుంపులు గుంపులు గుమ్ము కొట్టండి, అనవసర ప్రయాణాలు చేయకండి. ఇలా చేయటం వల్ల మిమ్మల్ని మీరు కాపాడకుండా అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కానివ్వండి, ఇతర సంస్థలు కానివ్వండి, మీకు ఏమి సహాయం చేస్తుంది లేవు. ఎవరికి వారే జాగ్రత్తగా ఉంటే మీకు కరోనా రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మనం చూసినట్టయితే కరోనా చిన్నపిల్లల్లో కూడా బాగా వ్యాప్తి చెందుతుంది. అసలు చిన్నపిల్లలు కరోనా బారిన పడకుండా ఏం చేయాలంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు చూసినట్టయితే మొదటి వేవ్లో దాదాపు ఇది 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ కనపడింది. సెకండ్ వేవ్లో మధ్య వయసులో కనపడుతుంది, అంటే 35 సంవత్సరాలు 30 సంవత్సరాలు 45 సంవత్సరాలు కనపడుతుంది, ముఖ్యంగా ఊబకాయలు. అంటే సెకండ్ వేవ్లో మనం ఎక్కువ చూసే కేసులు మధ్య వయస్కు. దురదృష్ట కొద్దీ మనకు థర్డ్ వేవ్ లాంటిది వస్తే అప్పటి వరకు చాలామంది మధ్య వయస్సులోను పెద్దవారిలో ఈ కరోనా రావటం వల్ల కావచ్చు, వ్యాక్సిన్ వల్ల కావచ్చు, అందరికి యాంటీబాడీస్ వస్తాయి. మిగిలిన పాపులేషన్ చిన్నపిల్లలు, వారికి వ్యాక్సిన్ వేయలేదు కాబట్టి వారికి మళ్ళీ కోవిడ్ వచ్చే అవకాశం లేకపోలేదని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇది ఇందులో కొంతవరకు నిజం లేకపోలేదు, ఎందుకంటే యూరోప్లోను అదేవిధంగా అమెరికాలోనూ కూడా చిన్నపిల్లల్లో కరోనా వస్తుంది. అయితే మన దేశంలో చిన్నపిల్లల్లో కరోనా వచ్చినప్పుడు పెద్ద సమస్యలు కనపడలేదు, కానీ యుఎస్లో ఇతర యూరోప్ దేశాల్లో చూస్తే వారికి కొన్ని సమస్యలు వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా ఉంచాలి. ఇప్పుడు పిల్లల మీద వ్యాక్సిన్ ట్రయల్స్ మనకి జరగలేదు, త్వరలో ట్రయల్స్ జరుగుతున్నాయి, కొన్ని ట్రయల్స్ జరుగుతుంటున్నాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే యుఎస్లో ఆల్రెడీ అందుబాటు సంస్థపై అందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారు, అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా అక్కడ ప్రయోగాలు జరుగుతున్నాయి. త్వరలో అక్కడ 16 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది. సో అది ఉదాహరణ తీసుకొని మన దేశంలో వ్యాక్సిన్ ప్రొడక్షన్ పెంచి అందరికీ త్వరగా వేగంగా, అంటే ఈ వైరస్ కొత్త వేరియంట్స్ రాకముందే, ఆ కొత్త వేరియంట్ స్ట్రెయిన్స్కి కొత్త స్ట్రెయిన్స్ మారకముందే మనం మాస్ వ్యాక్సిన్ చేయకపోతే థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, ఫిఫ్త్ అలా వస్తూనే ఉంటాయి. ఇట్ మే బికమ్ ఏ క్రానిక్ ప్రాబ్లం. అందుకనే చాలా త్వరగా ప్రభుత్వం అందరికీ వ్యాక్సిన్లు అందేట్లు చూడాలి. అయితే డాక్టర్ గారు, మనం చూసినట్టయితే కుటుంబంలో ఒకరికి వస్తే కనుక కరోనా పాజిటివ్ అందరికీ వస్తుంది. గతంలో అలా కాకుండా మిగతా కుటుంబ సభ్యులకు రాకుండా అడ్డుకోవడం జరిగేది. అంటే గాల్లో కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది అంటారా? అంటే ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వైరస్లో వచ్చిన మార్పుల వల్ల ఇది వేగంగా ఇన్ఫెక్టివ్ రేట్ బాగా పెరిగింది. మీరు చూసినట్లయితే ఇప్పుడు ఇంతకుముందు మనం ఫస్ట్ వేవ్లో కుటుంబంలో ఒకరికి వస్తే ఇతరులు జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి రాకపోయేది. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా సరే కుటుంబంలో అందరికీ ఒకేసారి వస్తుంది. అపార్ట్మెంట్సే మనకి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అందరికీ కోవిడ్ వస్తుంది, ఆఫీసులో పనిచేసే అందరికీ కోవిడ్ వస్తుంది. దాన్ని బట్టి దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇన్ఫెక్టివ్ రేటు, అంటే ఈ వైరస్ వ్యాప్తి చెందే వేగం చాలా పెరిగింది. అంటే చాలా తేలిగ్గా వేగంగా ఇది ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా వైరస్లో వచ్చిన మార్పులు కూడా, ఉదాహరణకు వైజాగ్లో వచ్చే స్ట్రెయిన్ ఇప్పుడు సీసీఎంబీ చెప్తుంది దాదాపు 15 రెట్లు విరులెంట్గా ఉంది, అంటే భయంకరంగా ఉందని చెప్తున్నారు. సో ఇలా మాటిమాటికి వైరస్లో వచ్చే మార్పు వల్ల దాని ప్రవర్తన మారుతుంటుంది. చాలా వరకు ఆర్ఎన్ఏ వైరస్లు క్రమంగా బలహీన పడుతుంటాయి. దురదృష్టం కొద్దీ ఈ వైరస్ బలపడుతుంది. అలా బలపడటం వల్ల మనకి గుంపులు గుంపులుగా కేసులు వస్తున్నాయి, అదేవిధంగా కొంతమంది సీరియస్ అవుతున్నారు. అయితే డాక్టర్ గారు, కరోనా వైరస్ విజృంభణను అడ్డుకోవాలంటే లాక్డౌనే పరిష్కారం అంటూ రాష్ట్రాలన్నీ అయితే పాటిస్తున్నాయి, మనకు కర్ఫ్యూ పెట్టారు, అసలు కరోనా ఉధృతిని ఎలా అడ్డుకోవచ్చు అంటారు? మన దేశంలో ప్రజల ప్రవర్తన వల్ల కొంతవరకు ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్న సందేహం లేదు. ఇప్పటికి కూడా చాలా మంది మాస్క్ సరిగా పెట్టుకోవటం లేదు. హాస్పిటల్లో ఉండి కోవిడ్ వార్డు దగ్గర కూడా రోగి సహాయకులు వ్యాక్సిన్ మాస్క్ పెట్టుకోవట్లేదంటే మీరు ఆ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదే పరిశుభ్రత, మనకి చిన్నప్పటి నుంచి కూడా వ్యక్తిగత పరిశుభ్రత అవగాహన లేదు. మన స్కూల్లో కానివ్వండి, మనకు ఆ ట్రైనింగ్ లేదు వేరే దేశాల్లో, కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత ఇంకా ఇంప్రూవ్ కావాలి. గుమి కొట్టం ఇప్పుడు కూడా మనం 2 గజాల దూరం అంటే మీరు ఎక్కడ కూడా అది మీరు గమనించడం లేదు. మనకి ఏదైనా షాప్లో కానివ్వండి, ఇంకా ఆఫీస్లో కానివ్వండి, బాక్సులు రంగుతో వేసి పెయింట్ చేసినా కానీ అందులో నిలబడటం లేదు. సో చాలా దురదృష్టం. సో మన దేశంలో కరోనా ఎక్కువ కాదని కారణం మనం కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించకపోవటమే.
అది ఒకనా మనకి వ్యాక్సిన్ లేకపోవటమే. అయితే ఇలా ఉండటం వల్ల వేరియంట్స్ రావటం వల్ల విర్లిన్స్ వైరస్ యొక్క విర్లిన్స్ పెరగటం వల్ల మన దేశంలో కేసులు ఇబ్బడిబడిగా పెరుగుతున్నాయి. ఇది చాలా దురదృష్టం. ఇది తగ్గాలంటే ప్రజలందరూ కూడా సహకరించి ఆరోగ్య సూత్రాలు పాటించాలి. అయితే డాక్టర్ గారు, మనం చూసినట్టయితే తెలంగాణలో దాదాపుగా కూడా అన్ని ఆసుపత్రుల్లోని బెడ్లన్నీ అయిపోయాయి అంటున్నారు. మరి కేసులు రోజు రోజుకు పెరిగితే పరిస్థితి ఏంటంటారు? ఇది చాలా ఆందోళనకరమైన సమస్య. ఇప్పటికే గత 15 రోజులుగా మా హాస్పిటల్లో మేము ఈ ప్రాబ్లం ఎదురు చూస్తున్నాం. హాస్పిటల్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. ఏదైనా పేషెంట్ రావాలంటే పేషెంట్ డిశ్చార్జ్ కావాలి, లేదా ఇతర కారణాలతో పేషెంట్ బెడ్ ఖాళీ అవుతుంది వదలవుతున్నాం. సో ప్రస్తుతం ఆల్మోస్ట్ అడ్మిషన్స్ నిలిచిపోతున్నాయి. ఇది చాలా చాలా తీవ్రమైన ఆందోళనకరమైన సమస్య. ఇది తగ్గాలంటే ముందు మనం పెద్ద పెద్ద హాస్పిటల్స్ తాత్కాలికంగా ఏర్పాటు చేయాలి. దానికి మిలిటరీ సహాయం తీసుకుంటారో ఇంకేదో తెలియదు, కానీ ప్రతి జిల్లా కేంద్రంలోనూ, ఇందాక చెప్పిన మండల కేంద్రంలోనూ కూడా తాత్కాలికంగా హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలి. అక్కడ వైద్యులకు తర్ఫీదు ఇచ్చి, పారామెడికల్ సిబ్బందికి తర్ఫీదు ఇచ్చి, అవసరమైతే ఆల్రెడీ గవర్నమెంట్తో ఆల్రెడీ మెడికల్ స్టూడెంట్స్ని కూడా రంగంలో దింపుతుంది. అవసరం మిలిటరీ డాక్టర్లను కూడా, ఆర్మీ మెడికల్ కార్ప్స్ అంటారు, వాళ్ళని కూడా రంగంలో దింపి మనం సహాయతలు చేయకపోతే మనం ఈ సమస్య ఇంకా దిట్టమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అనేక కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ, ప్రభుత్వ హాస్పిటల్ చాలా హాస్పిటల్స్లోనూ బెడ్స్ దొరకడం లేదు. ఒక పేషెంట్ అంబులెన్స్లో అనేక హాస్పిటల్స్ బెడ్కో తిరుగుతున్నారు. ఇది ప్రమాదకరం. కాబట్టి వెంటనే మనం బెడ్ సంఖ్య పెంచకపోతే, అంటే బెడ్ సంఖ్యతో పాటు డాక్టర్ల సంఖ్య, అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది సంఖ్య పెంచకపోతే పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా తయారైంది. ఇందాక చెప్పినట్టుగా మనం మిలిటరీ సహాయము, ఇతర దేశ సహాయం తప్పకుండా తీసుకునే సమయం ఆసన్నమైంది. అయితే డాక్టర్ గారు, కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇంట్లో కూడా మాస్క్ ధరించాల్సిందేనా అందరూ కూడా? అయితే హోమ్ ఐసోలేషన్లో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు ఏంటంటే కరోనా రాగానే చాలా మంది భయపడుతున్నారు. ఫస్ట్ భయపడకూడదు, సెకండ్ వెంటనే పోయి సిటీ స్కాన్ చేయించుకుంటున్నారు. సిటీ స్కాన్ చేయించుకోకూడదు మొదటి వారంలో. మూడవది ఏంటంటే మీకు సింప్టమ్స్ ఎలా ఉన్నాయి, మైల్డ్గా ఉంటే మీకు హోమ్ ఐసోలేషన్. హోమ్ ఐసోలేషన్కి ప్రభుత్వం కూడా కరపత్రము, కిట్ తయారు చేస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్, అనేక హాస్పిటల్స్ కూడా మీకు సహాయం అందిస్తున్నాయి. కానీ హోమ్ ఐసోలేషన్ ఏం చేయాలి, ఏం చేయాలి క్లియర్గా ఉంటుంది. మీరు వీలైతే మీ బెడ్రూమ్లో ఉండాలి. బెడ్రూమ్ ఉంటే, బెడ్రూమ్ లేకపోతే మీరు కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లో ఉండాలి, లేదా ఇంట్లోనే ఒక మూలకు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా అందరూ ఇంట్లో మాస్క్ ధరించాలి. కోవిడ్ వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులు, మిగతా సభ్యులు కూడా కోవిడ్ రాని వాళ్ళు కూడా మంచి సర్జికల్ మాస్క్ ధరిస్తూ ఉండాలి. ఆ వ్యక్తికి సంబంధించిన అంటే యుటెన్సిల్స్ కానివ్వండి, ఇతరు కూడా సెపరేట్గా ఉంచాలి. అతని బాత్రూమ్ వీలైతే సపరేట్గా ఉంచాలి. ఒకవేళ అతను వాడిన పాత్రలో కడగంటే గ్లౌస్ వేసుకొని సబ్బుతో కడగాలి. అలా చేసిన ఇతరులకు వారి నుంచి కోవిడ్ వచ్చే అవకాశం లేదు. కనీసం 10 రోజుల పాటు ఈ సూచనలు పాటిస్తూ ఐసోలేషన్ ఉండాలి. ఈ 10 రోజులు కూడా ఆరోగ్య కార్యకర్తతో కానివ్వండి, డాక్టర్తో కానీ వారు కాంటాక్ట్లో ఉండాలి. తరచుగా పల్స్ ఆక్సిమీటర్తో వారి ఆక్సిజన్ శాస్త్రం చూసుకుంటూ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఇది 94 తగ్గితే, 95 కన్నా తగ్గితే వెంటనే హాస్పిటల్ అడ్మిట్ కావాలి. అదేవిధంగా సప్లిమెంట్స్ వాడుతూ ఉండాలి. వాటిలో ఉపయోగం పెద్ద ఉండదు. ఏదైనా రిపోర్ట్స్ ఉన్నా సరే సప్లిమెంట్స్ వాడడం వల్ల కొంత ఇమ్యూనిటీ పెరిగే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా జ్వరం ఎక్కువగా ఉన్నా, 12 రోజులు గారు జ్వరం ఉన్నా, ఆయాసం ఎక్కువైనా, దగ్గు ఎక్కువైనా, ఇతర సమస్యలు ఏమైనా, ఒకవేళ శరీరం నీలిరంగు మారిపోతే సైనస్ అంటాం, అలా మారిపోయినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇలా చేసినప్పుడు మీకు తగిన ఆరోగ్యం, తగిన వైద్యం చేస్తే మీకు తగ్గుతుంది. అదేవిధంగా సింప్టమ్స్ ఎక్కువైనప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి, అంటే మీరు ఎవరైతే కాంటాక్ట్ ఆ డాక్టర్కి వెళ్ళి వెంటనే అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ కావాలి. అనవసరంగా స్టీరాయిడ్స్ వాడకూడదు. చాలామంది జ్వరం రాగానే స్టీరాయిడ్స్ మొదలు పెడుతున్నారు. అలా స్టీరాయిడ్స్ వాడటం మొదటి వారంలో మీ వైరస్ ఎక్కువ అవుతుంది, మీ ప్రమాదాలు తగ్గుతాయి. అదే చాలామంది రకరకాల కషాయాలు, రకరకాల పొడులు, కొంతమంది కర్పూరం అని, కొంతమంది ఇంకా వేరే రకరకాల కెమికల్స్ పీల్చుతున్నారు. అది ప్రమాదం. వాటి వల్ల ఏమాత్రం ఉపయోగం లేవని WHO చెప్పింది, ICMR చెప్పింది. కాబట్టి అటువంటి హోమ్ రెమెడీస్కి మీరు హోమ్ రెమెడీస్ మీరు వాడకండి. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, రాజు వరంగల్ నుంచి మాట్లాడదాం. నమస్తే రాజు గారు. MV రావు గారు ఉన్నారు డాక్టర్ గారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో. డాక్టర్ నమస్తే అండి. నమస్కారం అండి. మా ఫ్యామిలీలో ముగ్గురికి పాజిటివ్ వచ్చిందండి, నాకు ఒకటి నెగటివ్ వచ్చింది. ఏమండి, ముగ్గురికి పాజిటివ్ వచ్చింది? ఇంకా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది, నాకు నెగటివ్ వచ్చిందండి. ఓకే, నేను కూడా ముందు జాగ్రత్తగా మెడిసిన్ వాడుతున్నాను. ఓకే, వాళ్ళకు మెడిసిన్ తీసుకున్నాను కానీ కొద్దిగా కాఫ్ ఉంది సార్. వాళ్ళకు ఆక్సిజన్ ఎంత ఉందండి? ఆక్సిజన్ సాచురేషన్ చూస్తున్నారు ఇంట్లో? ఉంది సార్, 97-98 వస్తుంది.
97 అంటే భయమేం లేదండి. 97 సాచురేషన్ ఉండి దగ్గున దగ్గుకు మీరు వారు ఇచ్చే దగ్గుకు దగ్గు మందు అంటే సిరప్ వాడండి. ఆక్సిజన్ చాలా తగ్గుతుంటే మాత్రం వెంటనే ఇతర పరీక్షలు చేయించుకోవాలి. అంటే ఒక వారం దాటిన తర్వాత అవసరమైతే కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉంటాయి, డిడెమర్ అని, IL-6 అని, CRP అని, ఆ టెస్టులు చేస్తారు. వాటిని బట్టి వైద్యం మారుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆక్సిజన్ 97 ఉంటుందో మీకు నష్టమేం లేదో, తగ్గుతూ ఉంటే అంటే 95 కన్నా తగ్గితే వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది. అప్పటిదాకా వారు ఇచ్చిన మందులు సప్లిమెంట్స్ కానీ వాడుతూ ఉండండి. దగ్గుకి దగ్గు మందు, జ్వరం వస్తే పెరసమబిల్లు వాడుతూ ఉండండి. ఓకే, అయితే డాక్టర్ గారు కరోనా వచ్చిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలండి? కరోనా వచ్చినప్పుడు ఆహారంలో ముఖ్యంగా మనకి ద్రవపదార్థాలు ఎక్కువ ఉండాలి. అంటే డీహైడ్రేషన్ ఉను కాకుండా ఫ్లూయిడ్స్ తీసుకుని ఉండాలి. అంటే మీరు పదరసాలు కానివ్వండి, కొబ్బరి నీళ్ళు కానివ్వండి, మజ్జిగ కానివ్వండి తీసుకుంటే సరిపోతుంది. అంటే డీహైడ్రేషన్ ఉను కాకూడదు, ఒకటి. రెండవది, మామూలుగా మనం తీసుకునే ఆహారం తీసుకోండి, ఏమాత్రం పథ్యం చేయకూడదు. చాలామంది ఏంటంటే కరోనా వచ్చింది, దగ్గు వస్తుంది కాబట్టి మజ్జిగ వద్దు, పాలు వద్దు, పెరుగుద్దు అంటారు. అది కరెక్ట్ కాదు. అదే సిట్రస్ ఫ్రూట్స్ వద్దంటారు. సిట్రస్ ఫ్రూట్స్ మంచివి, అందులో ఏమవుతుంది, విటమిన్ సి ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది. సో సిట్రస్ ఫ్రూట్స్ కానివ్వండి, నారింజ, అదేవిధంగా బత్తాయి ఇలాంటి రసాలు తాగొచ్చు. సో దానికి ఏమైనా అభ్యర్థన లేదు. అదేవిధంగా ప్రోటీన్ డైట్, శాకాహారులు పప్పు లాంటి పదార్థాలు ఎక్కువ తినాలి. మాంసాహారులు చికెన్, గుడ్లు, మటన్ తినొచ్చు, ఏమాత్రం అభ్యర్థన లేదు. సో బలవంతమైన ఆహారం తీసుకుంటే మంచిది. అదేవిధంగా లిక్విడ్స్ ఇందాక చెప్పినట్టుగా బాగా తీసుకుంటే డీహైడ్రేషన్ ఉనుకారు. డీహైడ్రేషన్ అంటే మీకు సింప్టమ్స్ ఎక్కువ అవుతాయి. అది కాకుండా కోవిడ్ వచ్చినప్పుడు అంటే జ్వరం వల్ల మీకు ఒంట్లో ఉన్న నీరు బాగా ఇంకిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకనే డిహైడ్రేషన్ కాకుండా మీరు ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి ప్రభాకర్ గారు హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే ప్రభాకర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. ఇది వ్యాక్సినేషన్ తీసుకున్నాము తర్వాత ఏమండి మీ మాట అర్థం కావట్లేదు. మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి ప్రభాకర్ గారు, మీ వాయిస్ లోలో వస్తుంది. కొంతమంది వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కావచ్చు బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఉండడం వల్ల కొంతమంది వెరీ రేర్ గా బ్లడ్ క్లాటింగ్ అవుతున్నారు. అయితే అసలు క్లారిటీ లేదండి, సారీ అండి. ఉపేందర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి, మరొక కాలర్, ఆయనతో మాట్లాడదామండి. ఉపేందర్ రెడ్డి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం. నమస్కారం అండి. నేను హైదరాబాద్ నుంచి మమతా మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. ఇప్పుడు నుంచి మాకు టెస్ట్ రిస్క్ కింద ఇక్కడ ఆయాసము కొంచెం పెయిన్ గా కనిపిస్తుంది సార్. వన్ ఇయర్ నుంచి? వన్ వీక్ నుంచి. టెన్ ఇయర్స్ నుంచి. ఎస్ఆర్టీటీ చేసుకుంటే అందులో కొరైట్ వండించారు. ఏం చేయించుకున్నారు? ఎస్ఆర్టీటీ చేయించుకోమని హాస్పిటల్ అంటే అందులో కొరైట్ వండించారు. మళ్ళీ 1 వీక్ నుంచి ఒక ఏది మామూలుగా ట్యాబ్లెట్ ఇచ్చారు, గ్యాస్ట్రిక్ పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. 3 డేస్ నుంచి వాడుతున్నాము. 6 ట్యాబ్లెట్ ఇచ్చారు. అది ఆక్సిజన్ సాచురేషన్ చేసుకుంటే 97-98 ఉంటున్నారు. ఓకే, మేమన్నా మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోవాలా, ఏమైనా టెస్ట్ చేసుకోవాలి సార్? అందుకే మీకు సిటీ స్కాన్ ఎవరు చేయించారు? మాకు ఇక్కడ హాస్పిటల్ దగ్గర వెళ్తే అక్కడ మాకు చేసుకోమని చెప్పారు, కొంచెం ఆయాసం వస్తుంది. ఎవరు డాక్టర్ చెప్పారా, మీరు చేయించుకున్నారా? అక్కడ డాక్టర్ గారు చెప్పారు సార్. ఏ డాక్టర్ రాశారు? డాక్టర్ రాశారా సార్? ఇప్పుడు సిటీ స్కాన్ చేయించుకోవడం శుద్ధ వేస్ట్. ఒకటి. రెండవది ఏంటంటే దానివల్ల రేడియేషన్ ఉంటుంది. ఒక సిటీ స్కాను మీరు సిటీ స్కాన్ మిషన్ బట్టి 300 నుంచి 500 ఎక్స్ట్రా సమానం. దానివల్ల రేడియేషన్ వల్ల ఫ్యూచర్లో క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అనవసరంగా సిటీ స్కాన్ చేయించుకోవద్దు. సిటీ స్కాన్ చేయించుకుని ఎప్పుడు చేయిస్తాము? ఆక్సిజన్ తగ్గినప్పుడు, వారం తర్వాత, అంటే సింప్టమ్స్ మీద వారం తర్వాత ఆక్సిజన్ తగ్గుతుంది, అప్పుడు సిటీ స్కాన్ చేస్తాం అవసరం అయితే. ఒక్కొక్కసారి జ్వరం తగ్గదు, డిసీజ్ ఏ స్థాయిలో తెలుసుకోవడానికి అంటే న్యూమోనియా ఎట్లా వచ్చిందో అప్పుడు సిటీ స్కాన్ చేస్తాం. ఒక్కోసారి డయాగ్నోస్ రాదు, ఆర్టీపీసీ నెగిటివ్ వస్తూ ఉంటే కోవిడ్ సింప్టమ్స్ ఉంటాయి, వారం తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు సిటీ స్కాన్ చేస్తాం. అటువంటి ప్రత్యేక ప్రశ్నతో సిటీ స్కాన్ చేయించుకోవాలని మాట మాట సిటీ స్కాన్ చేసుకోవద్దు. ఫస్ట్ మీరు చేసే పని ఏంటంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. అది నెగిటివ్ ఉన్నా సింప్టమ్స్ ఉంటే మీరు ఆక్సిజన్ శాతం గమనిస్తూ ఉండాలి. ఆక్సిజన్ తగ్గుతుంటే వెంటనే ఇతర పరీక్షలు అంటే సిఆర్పి, సిబిపి అవి టెస్ట్ చేయించుకోవాలి. డాక్టర్ పర్యవేక్షణలో కేవలం సింప్టమ్స్ ఉండి
మీకు ఆక్సిజన్ స్థాయి నార్మల్ గా ఉంటే కేవలం సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే దగ్గుండి దగ్గు మందు, జ్వరం ఉంటే జ్వరానికి మందు వేసుకుంటూ ఉండాలి. అంతేగాని ప్రతి ఒక్కరూ వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకోవటం భావ్యం కాదు. ఈ దేశంలో ప్రస్తుతానికి సిటీ స్కాన్ ని మనం మిస్యూజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఆర్టీపీసీఆర్ పాస్ట్ రాగానే సిటీ స్కాన్ చేయించుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే చాలా సిటీ స్కాన్ సెంటర్లు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా సిటీ స్కాన్ చేస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. సిటీ స్కాన్ టెస్ట్ కేవలం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే క్వాలిఫైడ్ డాక్టర్ రాస్తేనే చేయాలి. ప్రభుత్వం ఇది గమనించి వెంటనే ఈ నిబంధన అమల్లో పెట్టాలి. సో సిటీ స్కాన్ ఒకటి అబ్యూజ్ అవుతుంది, అనవసర మందులు వాడుతున్నారు. మీకు సింప్టమ్స్ తక్కువ ఉన్నాయి, 97% ఆక్సిజన్ సాచురేషన్, మీరు భయపడొద్దు. మీరు మందులు ఈ ఆక్సిజన్ చూసుకుంటూ ఆక్సిజన్ తగ్గితే ఇతర పరీక్షలు మీ డాక్టర్స్ నుంచి చేయించుకోండి. ప్రస్తుతానికి మీకు సింప్టమాటిక్ అంటే మందులు వేరే మందులు అవసరం లేదు, కేవలం దగ్గుంటే దగ్గు మందు, జ్వరం ఉంటే జ్వరానికి పారాసెటమాల్ వాడండి, సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు, ఇక వ్యాక్సిన్ విషయానికి వస్తే మొదటి డోసు కోవాక్సిన్ తీసుకుని రెండో డోసు కోవిషీల్డ్ ఎందుకు తీసుకోకూడదు? ఒకవేళ అలా తీసుకుంటే ఏం జరుగుతుంది? ప్రస్తుతానికి దీని మీద అంటే వ్యాక్సిన్ కంపెనీస్ ఇచ్చిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం నేను రెండు వ్యాక్సిన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే కోవాక్సిన్ ఏమో ఓల్ వైరస్, కిల్డ్ వైరస్, వేరేజ్ కోవిషీల్డ్ ఏమో జెనెటికలీ మోడిఫైడ్ వైరస్, అంటే చింపాంజీ అడినో వైరస్లో మనకు కావాల్సిన ఎంఆర్ఎన్ఏ చొప్పించి ఆ వైరస్ వాహకంగా అంటే వెహికల్ వాడుకొని దాన్ని వ్యాక్సిన్ రూపంలో ఇస్తున్నాం. కాబట్టి రెండు వ్యాక్సిన్ కూడా డిఫరెంట్గా తయారు చేసింది. కాబట్టి ఏ డోస్ తీసు ఏ వ్యాక్సిన్ తీసుకున్న నెక్స్ట్ టైం కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు పరిశోధన మొదలదు అనుకుంటున్నారు, అంటే ముందు కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత కోవాక్సిన్ లేదా వైస్ వెర్సా తీసుకుంటే ఎలా ఉంటుంది, దాని ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ ఇప్పటికైతే కంపెనీలు కానివ్వండి, ఐసీఎంఆర్ కానివ్వండి అది అనుమతించడం లేదు. ఎందుకంటే రెండు వ్యాక్సిన్ కూడా డిఫరెంట్ మోడ్లో తయారు చేసినాయి కాబట్టి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు కరోనా వచ్చిన వ్యక్తి ఆక్సిజన్ లెవెల్స్ 95 కన్నా తక్కువ ఉంటే ఇంటి దగ్గర డాక్టర్ పర్యవేక్షణ ఇంటి దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, అంటే రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కానీ ఇలాంటివి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారా? అంటే హాస్పిటల్లో బాగా ఇబ్బంది ఏర్పడినప్పుడు, హాస్పిటల్ బెడ్ సంఖ్య తగ్గినప్పుడు కొన్ని దేశాల్లో ఇది చేశారు. అంటే యాక్చువల్గా అయితే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం 94% లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఆక్సిజన్, అంటే 95 తగ్గినప్పుడు వెంటనే పేషెంట్ హాస్పిటల్లో చేర్పించాలి, ఆక్సిజన్ స్టార్ట్ చేయాలి. అదేవిధంగా ఇతర మందు రెమ్డెసివిర్ కానివ్వండి, స్టెరాయిడ్స్ కానివ్వండి, హెపరిన్ అంటే బ్లడ్ క్లాట్ కాకుండా మందులు ఇవ్వాలి, అది కేవలం హాస్పిటల్ ఇవ్వాలి. కాకపోతే మన హాస్పిటల్ మీద ఎక్కువ బర్డెన్ ఉన్నప్పుడు, బెడ్స్ లభ్యం కానప్పుడు అవుట్ పేషెంట్కి రెమ్డెసివిర్ ఇవ్వాలా ఇతర మందు ఇవ్వాలా అనేది ఐసీఎంఆర్ నిర్ణయిస్తుంది. ఇతర దేశాల్లో ఈ ప్రయోగాలు చేశారు. కొన్ని దేశాల్లో బాగా ధనవంత దేశాల్లో బాగా డెవలప్డ్ నేషన్లో కూడా బెడ్ సంఖ్య సరిపోయినప్పుడు ఇంట్లోనే ఆక్సిజన్ ఇచ్చారు, ఇంట్లోనే ఈ మందులు ఇచ్చారు. మనకు ఆ పరిస్థితి రావద్దని కోరుకుందాం. ఇప్పటితో ఈ కేసులు అయిపోతే ఆశిద్దాం. ఓకే డాక్టర్ గారు, చాలా విషయాలు తెలియజేశారు కరోనా గురించి, అలాగే వ్యాక్సిన్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. చూసారు కదండి, కరోనా వచ్చిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లోనే ఉండాలి, మాస్క్ ధరించాలి, భౌతిక దూరాన్ని కూడా పాటించాలని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించండి. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.